హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పుణ్యం కొద్ది పురుషుడు ధాన్యం కొద్ది బిడ్డలు అనే సామెత మనమందరం వింటూనే ఉంటాము ప్రతి వారు చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం ప్రయోజనాలు ఉంటాయి ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు వ్రతాలు మనం చేయం కదా మనకు ఉన్నటువంటి ఏడు వారాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది వాటిలో శనివారం కూడా ఒకటి శనివారం నాడు ఏ నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది శనివారం నాడు న్యాయదేవుడైన శని రోజుగా పరిగణిస్తూ ఉంటారు శని సమతుల్యత పరిమితులు న్యాయశాస్త్రం బాధ మొదలైన వాటి కారకమైనటువంటి గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు ఈ రోజున ఇనుము సంబంధిత వస్తువులను మనం మంచిదిగా చెప్పుకోవచ్చు ఈ రోజున ఇనుముకు సంబంధించిన వస్తువులు అలాగే ఉప్పు కొనుగోలు చేయటం మానుకోండి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఉత్తర తూర్పు దిశలో కూడా ప్రయాణం చేయకూడదట అలాగే శనివారం నాడు ఎవరైనా కూడా పారిశుధ్య కార్మికుల్ని అవమానించడం కూడా మానుకోండి పురాణాల ప్రకారం శనిదేవుడు మానవులకు శుభ అశుభ ఫలితాలు అందిస్తాడని నమ్ముతూ ఉంటారు శనివారం శనిదేవుడికి ఇష్టమైన రోజుగా చెప్తూ ఉంటారు శనిదేవుడికి కోపం ఎక్కువ అని కూడా భావిస్తూ ఉంటారు అయితే ఆ శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అసలు శని భగవానుడి పేరు వినగానే అనేక సందేహాలు వస్తూ ఉంటాయి ఆ కోపంతో కూడినటువంటి రూపాన్ని చూస్తేనే మన మనసులో భయం కలుగుతూ ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడు మానవులకు శుభ అశుభ ఫలితాలు అందిస్తాడని అంటూ ఉంటారు మనం మంచి పనులు చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు చెడు పనులు చేసినట్లయితే కనుక చెడు ఫలితాలు ఇస్తాడని నమ్మకం ఇటువంటి వారు శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు శనిదేవుణ్ణి పూజించాలంటే ఉత్తమమైన రోజు శనివారంగా చెప్పుకోవచ్చు ఆయన ఆశీర్వాదాలు మనపై ఉండడమే కాకుండా అన్ని రకాల ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు శని దోషం పడితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కోరిన కోరికలు కూడా తీరవని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు కూడా పెరుగుతారు రోగాలు కూడా నయం కావు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఉంటాయి శని దోషాన్ని నివారించుకునేందుకు ఉత్తమమైన రోజు శని త్రయోదశి శనివారం రోజున త్రయోదశి తిథి వచ్చినట్లయితే గనక దాన్ని శని త్రయోదశి అంటారు శనివారం బజరంగ బలికి సింధూరం మల్లెపూలు సమర్పించాలి ఈరోజు హనుమాన్ చాలీస కూడా చదవాల్సి ఉంటుంది హనుమాన్ను పూజించిన వారికి శనిదేవుడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు రావి చెట్టుకు రోజు నీరు పోయాల్సి ఉంటుంది ఏడు సార్లు రావి చెట్టు చుట్టూ తిరిగి నమస్కరించాల్సి ఉంటుంది అంతేకాదు శనివారం ఎవరైనా పేదలకు ఆహారం పెట్టినా శనిదేవుడు సంతోషిస్తాడని చెప్పుకోవచ్చు పేదరికం కూడా తొలగిపోతుందని చెప్పొచ్చు ప్రతి శనివారం నూనె నల్ల నువ్వులు శనిదేవుడికి సమర్పించాల్సి ఉంటుంది అంతేకాకుండా నూనె దానం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి దీనికి ఏం చేయాలంటే ముందుగా స్నానం చేసి గిన్నెలో నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చేసుకోవాలి ఆ తర్వాత నూనె దానంగా ఇచ్చేయాల్సి ఉంటుంది శనివారం శనిదేవుణ్ణి పూజించాలి ఆయనకు నీలం రంగు పువ్వులు సమర్పించాలి శనిదేవుణ్ణి మీరు పూజించేటప్పుడు ఆయన విగ్రహానికి ఎదురుగా నిలబడి చేయొద్దు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించండి రావి చెట్టు మీకు అందుబాటులో లేకపోతే గనుక ఏదైనా చెట్టు దగ్గర మీరు దీపం వెలిగించండి మీకు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది శనివారం శనిదేవుడికి ప్రీతికరమైన రోజుల్లో ఒకటి ఈ రోజున ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయించుకోవాలి ప్రతిరోజు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి అలా వీలు కానివారు కంపల్సరిగా శనివారం మాత్రం మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అన్ని పనులు ముగించుకోవటం మంచిది శనివారం సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది తప్పనిసరిగా వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ చిన్న చిన్న నియమాలే ఇవి ఈ నియమాలు మనం తెలియక వీటిని ఫాలో అవ్వకుండా శనిదేవుడి యొక్క ఆగ్రహంతో దరిద్రాన్ని చవి చూస్తూ ఉంటాము కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ చి చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే కనుక శనిదేవుడే శుభ అశుభ ఫలితాలు ఇస్తాడని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మీకు శుభ ఫలితాలు కావాలి అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి మీకు ఉన్నటువంటి కష్టాలు తీర్చుకోండి శనిదేవుడు యొక్క కృపతో మీ పాది కూడాను మంచిగా ఆరోగ్యవంతంగా అదేవిధంగా ఆర్థిక సమస్యలు లేకుండా జీవించండి